హాయ్ గైస్, ఈరోజు మన బడ్జెట్ లోని స్మార్ట్ వాచ్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇదే మనకి బాక్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మనకు అమెజాన్ నుంచి అనేది ఆర్డర్ ఇచ్చాను. సో ఈ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం, ఏమేమి ఉంటాయో. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, బ్రోనిక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఇది మనకి ఇది మోడల్ ఏంచి FP422CH. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఫీచర్స్ అనేవి చూపిస్తున్నారు, లైక్ కాలింగ్ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకి సైడ్ చూస్తే క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారు కదా. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం స్కాన్ చేసుకొని డైరెక్ట్గా మొబైల్ తోటి వాచ్ అనేది కనెక్ట్ అనేది అవ్వచ్చు. ఇది మనకి బోత్ iOS అండ్ ప్లే స్టోర్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది మనకి స్పెసిఫికేషన్స్ అనేవి ఇవి. అండ్ ఇక్కడ మనకి బ్లడ్ ప్రెషర్ అని చెప్పి SPO2, ఇది IPS వాటర్ 67 రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం వాటర్లో కూడా వాడవచ్చు. ఇది మనకి దీనికి మనకు ఫుల్ టచ్ స్క్రీన్ అనేది వర్క్ అవుతుంది. దీంట్లో మనకి కాలింగ్ ఫంక్షన్, హార్ట్ రేట్ సెన్సర్స్, దీంట్లో మనకి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది మనకి బ్లాక్ వేరియంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు, లైక్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైంది, ఇప్పుడు ఏం మోడల్ అని చెప్పి. దీంట్లో మనకి MRP చూస్తే 7000 అరౌండ్ 8000 అని ఉంది, 7000 అని చెప్పి. దీని ప్రైస్ అనేది అంత అనేది ఉండదు, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా చూపిస్తున్నారు, లైక్ స్టెప్స్ క్యాలిక్యులేషన్, కాల్ రిజెక్షన్ అని చెప్పి, అలారం అని చెప్పి చాలా చూపిస్తున్నారు. అండ్ రిమోట్ సెట్ లైక్ మనం కెమెరా కూడా దీంతో కంట్రోల్ చేయొచ్చు వాచ్తో. సో అవన్నీ మీకు ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో మనకి ఫస్ట్ బాక్స్లోని జస్ట్ మనకి వాచ్ అనేది ఒకటి ఉంది వాచ్. సో ఇది పక్కన పెడదాం. అండ్ దీంతో పాటు మనకి ఛార్జర్ కేబుల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు, ఇది మ్యాగ్నెటిక్ అనుకుంటా. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి పేపర్ వర్క్ అనేది ఇచ్చారు. సో ఆ పేపర్ వర్క్ మనకి డివైజెస్ అనేవి ఎలా పేర్ చేయాలి అని చెప్పి కంప్లీట్గా చేసారు, చూపిస్తున్నారు ఇక్కడ. సో అది ఫ్రెండ్స్. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి ఇంకేమేమో ఉంటాయి చూద్దాం. ఇది మనకి వాచ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో నార్మల్ స్ట్రాప్స్. సో మీకు కావాలంటే అడిషనల్గా స్ట్రాప్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఆన్లైన్. అండ్ ఇక్కడ మనకి బ్రాండ్ కూడా కనిపిస్తుంది కదా, లైక్ జెబ్రోనిక్స్ అని చెప్పి, జెబ్రోనిక్స్ బ్రాండ్. అండ్ ఇక్కడ మనం ఈ స్ట్రాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఇది మన మ్యాగ్నెటిక్ ఛార్జర్. సో మ్యాగ్నెటిక్ ఛార్జర్తో మనం ఛార్జింగ్ అనేది పెట్టచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని సెన్సర్స్ ఇచ్చారు, లైక్ హార్ట్ రేట్ అని, ఆక్సిజన్ మీటర్ అని చెప్పి చాలా సెన్సర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి జెబ్రోనిక్స్ బ్రాండ్ కూడా కనబడుతుంది కదా, జెబ్రోనిక్స్ బ్రాండ్. అండ్ ఇక్కడ మనకి ఒక కవర్ ఉంది పైన, కవర్ అనేది తీసేద్దాం. సో మనం ఇది పవర్ అనేది ఆన్ చేద్దాం. సో మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి జెబ్రోనిక్స్ అని చెప్పి బ్రాండ్ కూడా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇక్కడ యూజ్ ఫీచర్ కదా. సో ఇది జస్ట్ బ్యాక్ సైడ్ మనం ఇలా ఫ్లిప్ చేసి అంటికి పోతుంది. సో డైరెక్ట్ అనేది ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అలా, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, ఈ క్యూఆర్ అనేది మనం స్కాన్ చేయాలి త్రూ మన మొబైల్ ద్వారా. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన మొబైల్ ఉందిగా. సో మనకి వెబ్సైట్ అనేది వచ్చింది కదా, సో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ మనకి యాప్ స్టోర్ ఆ ప్లే స్టోర్ అని వస్తుంది కదా. సో మనకి మొబైల్ ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ అనుకోవాలి. సో గూగుల్ ప్లే స్టోర్కి అనేది వెళ్దాం. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం యాప్ అనేది కనెక్ట్ చేశాను నేను బ్లూటూత్ చేసి. ఇక్కడ మనకి చేయగానే కొన్ని పర్మిషన్ అనేది అడుగుతుంది, లైక్ మనకి వేటేటికి నోటిఫికేషన్ అనేది ఎలా అవ్వాలని చెప్పి మొత్తం ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం.
సో ఫస్ట్ మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్ అని ఉన్నాయి కదా, సో మన ఫేసెస్ ఏం కావాలంటే మనం మొత్తం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఏ వాచ్ కావాలంటే ఆ వాచ్ ఇక్కడ మీకు ఇన్స్టెంట్గా వెంటనే మారుతుంది కదా. సో ఇలా మనకి ఏ ఫేస్ కావాలంటే ఫేస్ ఇందులో మనం అప్ టు 100 ఫేసెస్ వరకు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చూసా, సో ఇక్కడ మీకు ఫేస్ కూడా మారింది ఓకేనా. అండ్ ఇక్కడ మనం నోటిఫికేషన్కి మనకి ఫోన్ కాల్స్కి అలా పర్మిషన్ ఎటువంటి కావాలి దేని దానికి ఇవ్వాలని చెప్పి అడుగుతుంది. సో మీరు అలా మీ నచ్చింది ఉన్న దానికి ఇచ్చుకోవచ్చు. సో ఇలా మనం ప్రతిదానికి అలా నోటిఫికేషన్ అనేది పర్మిషన్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి, కెమెరా షట్టర్ ఉంది కదా, సో ఇక్కడ మనకి కెమెరా షట్టర్ కూడా చూసారు కదా మీకు, ఇక్కడ ఇన్స్టెంట్ ఫొటోస్ కూడా చేస్తుంది, లైక్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చేస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి మనం సెన్సర్స్ అనేది ఒకసారి ఎలా పనిచేస్తున్నా చూద్దాం. హార్ట్ రేట్ సెన్సర్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో 72 అండ్ ఇంకా మనకి చాలా అనేవి ఇచ్చారు ఇక్కడ, బీపీ అది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు చూపిస్తుంది కదా 120/8 అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెక్ చేద్దాం, అది ఆక్సిజన్ లెవెల్ ఎంత అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో 97 అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకేనా. సో మనం చేసుకునేది ప్రతిదీ కూడా ట్రాక్ అనేది అవుతుంది, యాప్ నుంచి త్రూ మనం చూసుకోవచ్చు ప్రతిదీ ట్రాక్ అనేది. ఫ్రెండ్స్ ఒకసారి మనం రెండు ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ రెండు కంపేర్ చేసి చూద్దాం, అండ్ ఇంత యాక్యురసీ చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో మనకి 98 వరకు చూపిస్తుంది మనకి. సో ఇందులో 96 ఇది నేను అమెజాన్ వెబ్సైట్ నుంచి అనేది ఆర్డర్ అనేది ఇచ్చాను. సో నేను ఆర్డర్ అనేది ఇచ్చేసరికి దీని ప్రైస్ అనేది 3,500 రూపీస్, ప్రజెంట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, 3,990 అని ఉంది. సో మీకు ప్రైస్ అనేది డ్రాప్ అయినప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి, ఇక్కడ మీరు చూడవచ్చు అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద మనకి 5% డిస్కౌంట్ అని చూపిస్తున్నారు. సో దీని యొక్క లింక్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఇది మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఒక డిస్ప్లే తప్ప మిగతావన్నీ కూడా బాగుంటాయి. దీంట్లో మనకి TFT కలర్ డిస్ప్లే అనేది ఉంటుంది, సో ఇందులో డిస్ప్లే తప్ప మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు ఇందులో మనకి అన్ని సెన్సర్స్ కూడా ఉంటాయి ఓకేనా.